నిజామాయిజం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నటరాజన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టి ప్రధాని మోడీకి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సింది పోయి తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంకాయల నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ బక్కన్న యాదవ్, జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్ వైస్ చైర్మన్ నటరాజన్, తెరాస నాయకులు అగ్నూరి విశ్వం మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలపైన మరి తెలంగాణను కించపరిచిన విధంగా, మరి రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా మరి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దుర్బుద్ధి మరి ఇంత రాజకీయంగా కుద్రంగా వాడడం మనకు నిరసనగా మేము ఈరోజు ఆయన నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా ముఖ్య మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని కోరుచు ఈ నిరసన దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది.